ఎందుకు ఎందుకు మొదలుపుతున్నావు? ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? ఇవే అనండి మాట్లాడేది, ఈ చెత్త మాటలు తప్ప. అరే మనకున్న టెక్నాలజీ, మనకున్న కమ్యూనికేషన్, ఏడ కూర్చున్నా కానీ నిమిషాల మీద కమ్యూనికేట్ చేసే శక్తి మనకు ఉన్నది టెక్నాలజీ. నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేను రైతులతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడలే ముఖ్యమంత్రి గారు, వీళ్ళకు కూడా ఫోన్ ఏమైనా చేయాలనా? వాళ్ళ బాధ ఏంది? వాళ్ళకు ఫోన్ చేసి అడగాలనా? కరోనానంట కట్టడి అయిపోతుందంట ఓ కేంద్ర మంత్రి గారు చెప్తారు. మరి కరోనా కట్టడి అయితే నీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాయా? దేశమంతా హ్యాపీ అవుతారు కదా. ఈడ మాత్రం మేము విమర్శ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి విమర్శ చేస్తాం, కానీ మేము మా పార్టిసిపేషన్ మాత్రం ఏమి ఉండదు. మేమేం షేర్ చేయము, ప్రభుత్వానికి ఏం కావు, సెంట్రల్ గవర్నమెంట్ ఏ డబ్బులు దేము, గాలి మీద మాట్లాడతాం, నోటికి వచ్చేది మాట్లాడతాం. అరే గవర్నమెంట్, ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ, రెండవది సెక్రటరీ ఎందుకు కడుతుంది? ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్లో ఏ ఒక్క స్కీమ్ అన్నా ఆగిందా? రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కదా. అంటే గవర్నమెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వ్యవస్థ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దానిలో భాగంగా సెక్రటరీ ఒక భాగం. అది ఇప్పుడు ఎందుకు కడుతూ? ఆడ హాస్పిటల్ కట్టు, మీ దిక్కులేని ముఖాలకు మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆలోచించినారు? మీ గచ్చిబౌలిలో కూడా కోవిడ్ హాస్పిటల్ కింద తీసుకున్నాం కదా, ఇక్కడ గాంధీ తీసుకున్నాం, ఉస్మానియా తీసుకున్నాం, నిమ్స్ తీసుకున్నాం, నేచర్ కింద తీసుకున్నాం. రోజు కొన్ని వేల మంది టెస్టులు చేస్తారు. మీరు అక్కడ కావాలంటే విజిల్స్ తీసుకోండి. ఏది లేదు, గాలి మీద మాట్లాడతామంటే మీ కర్మ, ఇక మీరు అట్లనే ఉంటారు, గాలి మీద, గాలి మీద కొట్టుకుపోతారు. ఇక మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. మేము ఏది పడితే అది మాట్లాడతామంటే ఎవడు కాపాడలేడు. దాని వలన వచ్చే ప్రయోజనం పెద్దగా కనిపిస్తలేదు, వచ్చే ప్రయోజనం పెద్దగా కనిపిస్తలేదు. మీరు చూస్తారు ఇప్పుడు కొన్ని మార్కెట్లు బంద చేసేది, 4 డేస్ 5 డేస్ బంద్ చేసుకోరు వాలంటరీగా, తప్పనిసరి పరిస్థితి మళ్ళీ ఓపెన్ చేసుకోరు. కరోనా వైరస్ అనేది మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ కరోనా వైరస్ అనేది ఓవరాల్గా 170% అందరికి వస్తుంది. కొంతమందికి అయితే వచ్చింది పోయింది. మీలో కూడా చాలామందికి వచ్చింది పోయింది. మనకు కరోనా వైరస్ మన బాడీలోకి వస్తే సిమ్టమ్స్ అనేది ఉండదు. కొంత మనం ఫిజికల్గా ఫిట్ లేనప్పుడు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే నార్మల్ ప్రాసెస్ కింద రావడం పోవడం సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూసారు మహమూద్ అలీ గారిని చూశారు, పద్మారావు గారు, మన హనుమంతరావు గారు చూశారు కదా. నేనేమంటే వైరస్ ఆ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయింది, హ్యాపీగా ఉన్నారు. మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా మాట్లాడతాం. ఇదేంటంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచమంతా సృష్టించేసింది. కరోనా అనగానే ఏమో జరిగిపోతుంది, ఇప్పుడిప్పుడు అందరూ తగ్గి డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుంటారు. నేను కూడా డాక్టర్తో మాట్లాడిన, అపోలో డాక్టర్ గారితో, సార్ అది రొటీన్గా వస్తుంది పోతుంది, కొంత ఫిజికల్గా ఫిట్నెస్ లేకుండా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి, లేని వాళ్ళకి తెలియదు, అది సర్వసాధారణంగా రావడం పోవడం జరుగుతుంది. ఇది అట్లా చాలామందికి వచ్చింది, చాలామందికి పోయింది కూడా. ఇక గవర్నమెంట్ ఏమి చేస్తలేనట్టు మాట్లాడుతున్నారు. సరిగా వాళ్ళ కర్మ, వాళ్ళ నోటికి మొక్కాలే. పోనీ కాంగ్రెస్ కూడా అన్నాడంటే వాడికి బుద్ధి జ్ఞానం లేదు మనకు తెలుసు, అర్థం చేసుకుంటాం. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడినట్టు ఇక వాళ్ళ కర్మ అనుకోవాలనా, ఇంకేమనుకోవాలి? ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి,
బాధ్యతను తప్పితే బాధ్యత రహితంగా మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. నిజాముద్దీన్ మార్కెస్ గురించి మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, ఎట్లా ఫెయిల్యూర్ అయినరు, సప్పట్లు ఎందుకు కొట్టిపించారు, దీపాలు ఎందుకు ముట్టిపించారు అంటే ఇంకా మాట్లాడదామంటే అన్నీ ఉన్నాయి, చాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. కాబట్టి దయచేసి ఏంటంటే ఇది వైరస్ ఒక డేంజరస్ వైరస్ అయినప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పకుండా మనం సేఫ్గా ఉంటాం. నీకు డెత్ రేట్ పోల్చుకుంటే ప్రపంచం మన దేశం వేరే రాష్ట్రాలను పోల్చుకుంటే చాలా నామినల్ రేట్లో మనం ఉన్నాం. రెండోది మీకు హాస్పిటల్స్లల్లా మీరు చెప్పండి వెంటిలేటర్ లేదు, ఆక్సిజన్ లేదు, ట్రీట్మెంట్ ప్రాపర్గా జరుగుతలేదు, మీరు చెప్పమని చెప్పండి ఎక్కడన్నా. రెగ్యులర్గా ఆ పని జరుగుతుంటే ఇక పనికిరాని మాటలు మాట్లాడితే అదే చెప్తున్నారు, అథెంటిక్గా చెప్పాలి కదా, బాధ్యతగా చెప్పాలి కదా. గవర్నమెంట్ డ్యూటీ, ఎన్ని బెడ్లు ఉంటే వాళ్ళని జాయిన్ చేసుకోవడమే గవర్నమెంట్ డ్యూటీ, అది మేము చేస్తున్నాం. అది ప్రైవేట్లో జరుగుతలేదని నేను చెప్తున్నా. తప్పకుండా మరి చాలా సీరియస్గానే తీసుకుంటుంది గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గా ఉంటాం. ఎందుకంటే ఇది రైట్ టైం, టెన్షన్ పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ని మీరు అక్కడ గేటు ప్రాంగణంలోకి రాకముందే బెడ్ లేదు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్స్ లేవు, రకరకాల చెప్పులు పంపించడం తగ్గించండి. లేకపోతే మరి ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి అది గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్యానిక్ అయిపోయి జనము పేషెంట్స్ ఇబ్బంది పడే సందర్భంలో మనమే కదా వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పే వాళ్ళమే, మనమే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఇబ్బందులు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.